వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తానండి. అదేంటంటే స్పాంజ్ దోస చట్నీ. ఈ స్పాంజ్ దోస చేసుకొని చట్నీలు అద్దుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి టేస్ట్. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, దోశ తుంచుతుంటేనే మీకు అర్థమవుతుంది ఎంత స్పాంజీగా ఉన్నాయో. చాలా సాఫ్ట్గా, మెత్తగా, సాఫ్ట్గా భలే ఉంటాయండి దోశలు. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఫస్ట్ ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి. దీన్నే బాంబే రవ్వ లేదా సూజీ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ రవ్వలో ఒక గ్లాస్ దాకా నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసిన తర్వాత రవ్వ మొత్తం బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఈ రవ్వ నీళ్లు బాగా కలిసిన తర్వాత ఈ బౌల్కి మూత పెట్టి 10 లేదా 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దీంట్లో 1/2 కప్పు అటుకులు వేసుకోవాలండి. ఈ అటుకులు కూడా కొంచెం లావుగా ఉన్న అటుకులే తీసుకున్నానండి నేను. ఈ అటుకుల్లో కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ అటుకులను ఒకసారి బాగా కడిగి నీళ్లు వంపేసుకోండి. ఇప్పుడు చూడండి, ఒకసారి కడుక్కొని నీళ్ళన్నీ వంపేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1/4 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు కొంచెం పుల్లగా ఉంటే ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. మరి చప్పగా ఉన్న పెరుగు కాకుండా కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు తీసుకోండి. అలాగే కొద్దిగా నీళ్లు పోసుకొని మొత్తం బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి కూడా మూత పెట్టి 10 లేదా 15 నిమిషాలు పక్కన పెట్టి నాననివ్వండి. రవ్వ అటుకులు నానేలోపు మనం చట్నీ తయారు చేసుకుందాం. చట్నీ కోసం స్టవ్ పైన ఇలా పాన్ పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 చిటికెడు మెంతులు వేసుకోండి. దీంట్లోనే మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు, పచ్చి శనగపప్పు అండి ఇవి 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఫస్ట్ ఇవి మూడింటిని దోరగా వేగనివ్వండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. మాడకుండా అన్ని చక్కగా వేగుతాయి. ఇవి లైట్గా వేగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అన్నీ కలిపి వేయించుకోండి. ఇవన్నీ ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 1 ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. ఈ ఉల్లిపాయ ఇలా వేగేటప్పుడే దీంట్లో 5-6 వెల్లుల్లి రెమ్మలు, 5-6 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త మెత్తబడిన తర్వాత దీంట్లో కొద్దిగా చింతపండు, మీడియం సైజు 1 టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఈ టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు చూడండి, అన్నీ బాగా వేగాయి కదా మనకి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని కాస్త చల్లారనివ్వండి. ఇప్పుడు ఇవి బాగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని అంతటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా చూసిన వీడియో మీకు కానీ నచ్చినట్లయితే మా షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ చట్నీలోకి పోపు కోసం ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అన్నీ కలిపి 1 టీ స్పూన్ వేసుకున్నాను. దీంట్లోనే 1 ఎండుమిరపకాయని ఇలా తుంచి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పోపుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ చట్నీలో వేసుకోండి. అంతే, మనకి చట్నీ రెడీ అయిపోయిందండి. ఈలోపు మనకి రవ్వ అలాగే అటుకులు బాగా నానుంటాయి. చూడండి, అటుకులు పెరుగుని పీల్చుకొని బాగా నానాయి కదా. వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఈ మిక్సీ జార్లో ఈ రవ్వని అలాగే ఈ అటుకుల్ని రెండింటిని వేసుకోండి. ఈ రవ్వ అటుకులు కూడా వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా వచ్చేదాకా మిక్సీకి వేసుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అంతటిని ఒక బౌల్లోకి తీసుకోండి. చాలా మెత్తగా వచ్చేటట్టు వేసుకుంటేనే మనకి దోశలు అనేవి స్పాంజ్ లాగా వస్తాయండి. ఇప్పుడు దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. బేకింగ్ సోడా కాదండి, బేకింగ్ పౌడర్ వేశాను నేను. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఇనో ఉంటుంది కదా, ఇనో అయినా వేసుకోవచ్చు. ఈ బేకింగ్ పౌడర్ మీద కొద్దిగా నీళ్లు వేసుకోండి, మనకి తొందరగా కరిగిపోతుంది. ఈ నీళ్లు వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ బేకింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల దోశ మీద మనకి హోల్స్ బాగా పడి మెత్తటి స్పాంజిల్లాగా వస్తాయండి దోశలు. ఇలా బాగా కలుపుకొని ఈ దోశ పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పెనం బాగా వేడిగా ఉన్నప్పుడు
ఒక గరిటెడు పిండిని తీసుకొని ఇలా ఒక్క దగ్గరే పోసి లైట్గా తిప్పండి. మనం దోశ తిప్పినట్టు ఫాస్ట్గా ఎక్కువగా తిప్పొద్దు, కొంచెం మందంగానే ఉంటుంది దోశ. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఒక సైడ్ కాలింది అనుకున్న తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా లైట్గా కాలనివ్వండి. రెండో వైపు కూడా కాలిన తర్వాత తీసుకొని ఆ చట్నీతో వేడివేడిగా తినండి. చాలా స్పాంజీగా చాలా బాగుంటాయండి. అన్ని దోశలు ఇలాగే వేసుకోండి. చూడండి, ఇప్పుడు మీకు ఒకటి తుంచి చూపిస్తాను, ఎంత స్పాంజీగా ఎంత బాగున్నాయో చూడండి. చాలా సాఫ్ట్గా మెత్తగా భలే ఉంటాయండి. చట్నీతో తినండి, సూపర్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనాషెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.